సిముకి అనిల్ గారు. Yes. హాయ్. హలో హలో. నేను స్టాక్స్ ని పిలిచాను మీరు. సరే, మీ వాయిస్ ఏంటో కొంచెం తేడా కొడుతుంది. సమ్మర్ కదా, కోల్డ్ అయింది. అది వింటర్ లో కట్ సార్ అయ్యేది. ఏమో గొంతు బాలేదు. సుట్కేస్ ఇచ్చే కదా, సుట్కేస్ ఏది? నాకెందుకో డౌట్ వస్తుంది సార్. అవినాష్ గ్రాఫ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అది గ్రాఫ్ సెట్ చేయాలి. సూట్ కేస్ ఇస్తే సెట్ చేస్తాను. అవినాష్ దే పర్టిక్యులర్ గా అడుగుతున్నారు. చిముకి అనిల్ 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 గారు. యా, డ్యూయల్ రోల్ ఏంటి సార్? మీరు ఏంటి సార్? నేను అనిల్ని. మన ఇద్దరం చేసేటప్పుడు మర్చిపోయావా? మీరేంటి సార్ ఇంత చిక్కిపోయారు? ఈ మధ్య హీరోగా ట్రై చేస్తాను కదా, కొంచెం డైట్ చేస్తాను. ఆ బాక్స్ హరిగడి గ్రాఫ్ కొంచెం లోలో ఉంది, నేను సెట్ చేయాలి అందుకోసమే. ఓకే, థ్యాంక్ యూ. హలో శ్రీ. హాయ్ అనిల్ గారు. సూట్ కేస్ ఇచ్చాము. కొంచెం ఏమైంది సార్, మీ తలకాయ అలా అయిపోయింది? అది పొద్దుగాల కొంచెం జిమ్ చేస్తుంటే కొంచెం తలకాయ ఇట్లా రివర్స్ అయిపోయింది. జిమ్ యోగానా సార్? యోగా. పాపం మీద ఆసనం ట్రై చేసినట్టున్నారు. ఒకసారి సూట్ కేస్ ఇస్తే రాజన్ గ్రాఫ్ కొంచెం పెంచుదాం ఒకసారి. రాజు గ్రాఫ్? ఓకే సార్, మీదే కాబట్టి. శివుకి, హే, వాట్స్ హ్యాపెనింగ్? యా, వాట్ ఆర్ యు డూయింగ్? అనిల్ గారు, మళ్ళీ మీరేనా? ఏంటి సార్? హే, నేనే అనిల్ని. హే, నమ్మట్లేదు. సూట్ కేసు ఇచ్చామంటే సద్దం చిన్న ప్రాబ్లం ఉండేది సర్వరు, అది సరి చేసి ఇచ్చేస్తా. ఓకే. ఓ మై గాడ్, మీరెవరు సార్? ఇద్దరున్నారు. అనిల్ రావిపూడి, రెండు కలిపి అనిల్ రావిపూడి. అంటే ఇన్ని రోజులు మేము అనిల్ రావుపూడి ఒక్కళ్ళు అనుకున్నాం. ట్విన్సా? Yes. కొంచెం గ్యాన్ ఇది భాస్కర్ ఏదో ఓటింగ్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందంట, కొంచెం మా సర్వర్ సరియా. శ్రీముఖి, ఎలా ఉన్నావు అనిల్ గారు? పైకి మాత్రమే చూడాలి. అనిల్ గారు కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు కదా. లేదమ్మా, నాకు బెంగ పడుతుంది రోహిణి మీద. తన గ్రాఫ్ కొంచెం పెంచాలి, సూట్ కేసు తనకి ఇద్దామని చెప్పి. ఎందుకు అనిల్ గారు? రోహిణి గ్రాఫ్ కొంచెం పెంచుదాం. ఓకే, పాపం ఆడపిల్ల కదా. అది కొంచెం డౌట్ గా కొడుతుంది. నేను అసలేం రావిపూడి. అనిల్ రావిపూడి. నువ్వు అనిల్ రావిపూడి అయితే వీళ్ళందరూ సునీల్ రావిపూడియా? శ్రీముఖి, నువ్వు నన్ను పోల్చుకోవట్లేదు, నేను మీ చైర్మన్ అనిల్ రావిపూడిని. నాకు ఆ సూట్ కేసు ఇవ్వు. వీళ్ళు అసలు సూట్ కేసు కోసం వచ్చిన దొంగలు. నా మాట ఒక్క నిమిషం. హలో, ఈ సూట్ కేసే కదా నీకు కావాలి? అసలు వీళ్ళలో అసలు అనిల్ రావిపూడి ఎవరో మీరు తెలుసండి, అప్పుడు మీకు ఇస్తాను. నా కర్మ వీళ్ళలో అసలు అనిల్ రావిపూడి నేను తీయాలి. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ అనిల్ రావిపూడి గారు. Yes, చెప్పండి. ఈ వాయిస్ నేను కూడా పోల్చుకోలేదా శ్రీముఖి? నువ్వు నా వాయిస్ ఎలా ఉంది వాడు? అరే హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. కనీసం ఈ పొట్ట చూడు, ఈ పొట్ట చూడు. కనీసం అదన్న పోల్చుకోవాలి కదా. వీడు గ్రాఫ్ పెంచుకోవడానికి వచ్చిన అవినాష్ గారు. మరి వాళ్ళు ఎవరు సార్? మా బాబుకి నేను ఒక్కడనే కొడుకుని, ఆడొక్కడే అనిల్ రావుపూడి. ఈ ట్విన్స్ అంట. భాస్కర్ జ్ఞాని రావుపూడి అనిల్. సారీ సార్, ట్విన్స్ అని నమ్మాను కదా. ఒక సెకండ్. ఐ యామ్ ది ఒరిజినల్. కానీ
వాడి మోకాలు పోయింది, ఫ్లోర్ మూమెంట్ వేసి హరిగాడు వాడి మోకాలు. అరే ఆ మధ్యలో వాడు మాత్రం రారా, ఇట్రా 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 అంటే సార్ కొద్దిగా ఫేవర్ చేయి, అటు తిరుగు. ఇది మాత్రం కొంచెం నమ్మేది సార్, ఇది యోగా చేస్తే ఫేస్ తిరగబడింది అంట. అసలు అంటే జాకెట్ చూసి అంత స్టైలిష్ జాకెట్, ఈ డైలాగ్లే గుర్తు పెట్టుకోడు, మాస్క్ కూడా సరిగ్గా పెట్టుకోడు. వీడు ఖచ్చితంగా ఎవడో ఉంటాడు చెప్పు. రాజుగాడే ఉంటాడు. వావ్ అమ్మ అమ్మ తల్లి దా ఇట్రా 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 దా. సరే ఇలాంటే అబ్బాయిలు ఇష్టంకి. సరే ఓకే నువ్వు కన్ఫ్యూజ్ అనుకోవచ్చు. అంటే సార్ తిరుపతిలో ఏదో ఈవెంట్ ఉందంట, మన రోహిణి. సార్ 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 నేను వెళ్తా సార్. రోహిణి రేముకి. అంటే సార్ మీ ఫేస్ చాలా చార్మింగ్ గా ఉంటది కదా, అక్కడికే ఆగిపోయాను, కింద పట్టించుకోలేదు. ఓన్లీ ఫేస్ మీద పెట్టావు ఫోకస్. అవును. దయచేసి కొద్దిగా కంప్లీట్ గా పెట్టు తల్లి. సారీ సార్. నా చే నా స్టాక్ ఎక్స్చేంజ్ ని కాపాడే బాధ్యత మీ చేతిలో పెట్టు. ఐ యామ్ రియల్లీ సారీ సార్. అయినప్పటికీ చూడండి, సూట్ కేస్ ఎవ్వరు చేతిలో ఇవ్వలేదు, వీళ్ళందరూ కొట్టేయడానికి వచ్చిన మోసగాళ్ళు. సరే మీ గ్రాఫ్లు పెంచుకోవాలంటే హీరో లాగా పెర్ఫార్మెన్స్ చేయాలరా, విలన్స్ లాగా వచ్చి సూట్ కేస్ కొట్టేయకూడదు. దీన్ని బట్టి నాకు ఒక అర్థమైంది. ఏమర్థమైంది? హీరో థీమ్ ఏంటంటే రియల్ లైఫ్ హీరోస్ రియల్ లైఫ్ విలన్స్ అదే కదా. అవునా? బాగా తెలియ చూపించాలి ఇంకా. ఓకే శ్రీముఖి, సూట్ కేసు చాలా సేఫ్ గా జాగ్రత్తగా లోపల పెట్టు. చాలా జాగ్రత్తగా ఉంచుతాను. వాళ్ళని అసలు నమ్ముతాను. అస్సలు నమ్మను. ఒక్కసారి స్కాన్ చేసుకున్నాను. చూసేసాను సార్. ఒకసారి హగ్ కూడా చేసేసుకుంటే అయిపోతుంది సార్. ఓకే మన అనిల్ గారు వచ్చేసారు గట్టిగా చెప్పచ్చు. సో ఫైనలీ అనిల్ గారు, ఈ రోజు మన కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 2 లో మీరు ఇస్తున్న థీమ్ ఏంటి? సో ఈ రోజు థీమ్ వచ్చేసి హీరో అండ్ విలన్, రియల్ లైఫ్ హీరో అండ్ రియల్ లైఫ్ విలన్. ఓకే సో ఈ రోజు మన థీమ్ రియల్ లైఫ్ హీరోస్ అండ్ విలన్స్. చైర్మన్ గారు ఈ సూట్ కేసు నా దగ్గర భద్రంగా ఉంటుంది, ఇంకా హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ.